పేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును కాక ఈరోజు మనం దైవభీతి విజ్ఞానం నాకు మొదటి మెట్టు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు అబ్రాహం యొక్క దైవభీతిని గురించి మనం ధ్యానించుకుందాం బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అని పిలుస్తాడు ఇంకెవరిని కూడా నా స్నేహితుడు అని ఒక మనిషిని దేవుడు అలా పిలవలేదండి ఏ విషయాలు దేవుడు అబ్రహాంని నా స్నేహితుడు అని పిలిచేలాగా చేశాయి ఎవరైనా నా ఫ్రెండు అని చెప్పానంటే ఇప్పుడు నేను నా ఫ్రెండు అన్నానంటే మరి నా లక్షణాలు నా ఫ్రెండ్లో ఉంటాయి కదండీ మరి దేవుని యొక్క లక్షణాలు దేవుడు ఆయనని అబ్రహాము నా స్నేహితుడు అని పిలుస్తాడండి ఏష్యా గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో యాకోబ్తో మాట్లాడుతూ యాకోబు ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు నీవు నా స్నేహితుడైనటువంటి అబ్రహాము వంశజుడవు నేను నిన్న ఎన్నుకున్నాను ప్రపంచపు అంచుల నుంచి నేను పిలుచుకొని వచ్చాను నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉంటాను నేను ఆదుకుంటాను పురుగు వంటి వాడవైన యాకోబు నేను నేను ఆదుకుంటాను ఎందుకో తెలుసా నీవు నా స్నేహితుడైనటువంటి అబ్రహాం యొక్క వంశజుడవు అబ్రహం యొక్క అనమాట అందువల్ల నేను ఆశీర్వదిస్తా అని చెప్తాడు మరి ఏంటండి ఈ అబ్రహం యొక్క లక్షణాలు ఆయన దైవ భీతి ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం ఆది గ్రంథంలోనికి మనం వెళ్దామండి ఆది గ్రంథంలో పన్నెండు అధ్యాయంలో అబ్రహాంకి పిలుపు వస్తుంది ఇక్కడ మనము అబ్రహాము ఇస్సాకు యాకోబ్ లేదా ఇలా చెప్తాను అబ్రహాము ఇస్సాకు యాకోబ్ తండ్రి కొడుకు తాత ఎలా ఆ తర్వాత యోసేఫ్ ఎలా వాళ్ళు దైవ భీతిని కలిగి ఉన్నారు దేవునికి అంటు పెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా చేస్తూ పిల్లల్ని కూడా దేవునితో అంటు కట్టారనమాట అది అందువల్ల దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు మండుచున్న పొద నుంచి మాట్లాడతాడు కదండీ నిర్గమ్మక మూడు అధ్యాయంలో మోషేని వెళ్ళి పరోరాజుతో మాట్లాడి నా ప్రజల్ని విడిపించుకొనిరా వాళ్ళు నన్ను ఆరాధించాలి కనుక నా ప్రజల్ని విడిపించు వాళ్ళు నన్ను ఆరాధించాలి కనుక లెట్ మై పీపుల్ గో అని చెప్పు అంటే ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి అని దేవుడిని అడుగుతాడు మోషే అప్పుడు దేవుడు అంటారు నేను ఉన్నవాడనని చెప్పయ్యా అయామ్ హూ యామ్ నేను అబ్రహాము ఇస్సాకు యాకోపుల దేవుడను అని చెప్పు దేవుడు తను ఎవరు అనేది ఈ ముగ్గురు పేర్ల ద్వారా చెప్తున్నాడు కనుక ఈ ముగ్గురి యొక్క దైవభీతిని గురించి మనం ధ్యానించుకుందాం మొదటి గ్రంథం అండి బెరేషిత్ అంటారనమాట అంటే ఇన్ ద బిగినింగ్ ఇన్ ద బిగినింగ్ దేర్ లీవ్డ్ పీపుల్ హూ ఫియర్డ్ గాడ్ మొట్టమొదట దేవుడు భూమి ఆకాశాన్ని సృజించారు ఆ తర్వాత ఆదా మవ్వల్ ఆ తర్వాత నోవా ఆ తర్వాత అబ్రహంని దేవుడు పిలిచారు వీళ్ళందరూ కూడా మొట్టమొదటి జనులుగా దేవునికి భయపడిన వాళ్ళు వాళ్ళు మనకి ఆదర్శంగా ఉన్నారనమాట సో ఆది కాండం పన్నెండో అధ్యాయం నుంచి మెల్లగా చదవండి యాభై అధ్యాయం వరకు అనమాట నలుగురు మనకు కనబడతారు అబ్రహం ఇస్సాక్ యాకుబు యోసేఫ్ అనమాట ఎలా వాళ్ళు దేవుణ్ణి గౌరవించారు దైవభీతి అంటే దేవుణ్ణి గౌరవించడం రెవరెన్స్ ఫర్ గాడ్ దేవుణ్ణి ఎలా గౌరవించాలి వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట ఈ కుటుంబాల నుంచి మనం నేర్చుకోవాలి దేవుడు అబ్రహంని పిలుస్తారండి క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు ఎన్ని మార్లు చెప్పినా ప్రతిసారి నాకు చెప్పడం చాలా ఇష్టం అండి అబ్రహం గురించి క్రీస్తుపూర్వం రెండు వేలప్పుడు మెసుపటోమియాలో హూరు అనే పట్టణంలో అబ్రహాం నివసిస్తున్నప్పుడు దేవుడు అబ్రహంని పిలుస్తారండి ఇప్పుడు ఇరాక్ దేశంలో ఉంటుంది అప్పుడు అబ్రహము నీవు నీ పుట్టింటిని నీ దేశాన్ని నీ బంధువులని అందరినీ విడిచిపెట్టి నేను చూపించిన దిక్కుగా వచ్చినట్లయితే నేను ఆశీర్వదిస్తాను నీ పేరు గొప్పగా చేస్తాను నీ ద్వారా నేను అందరినీ ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరేను ఈ మాట నాకు చాలా ఇష్టం అండి అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా దేవుడు ఇలా నడిపిస్తున్నారు ఇలా నడిపిస్తున్నారు అలా దేవుడు ఎలా నడిపిస్తారో అలా వచ్చేస్తాడు ఇక్కడ ఉండు అని చెప్తారు దేవుడు అబ్రహం అక్కడ స్థిరపడతాడు అది అప్పుడు కానా దేశం అండి ఆ దేశాన్ని దేవుడు అంటారు నేను చెప్పగానే నువ్వు వచ్చేసావు ఎక్కడికి అని అడగలేదు ఏమీ ప్రశ్నించకుండా వచ్చావు కనుక నీకు ఆశీర్వాదం ఏంటంటే నన్ను విధేయించినందుకు నాకు విధేయుడవయ్యావు కాబట్టి నీకు నేను ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఈ కానా దేశాన్ని నీ సంతతి వాళ్ళకి వారసత్వ భూమిగా ఇస్తాను క్రీస్తు పూర్వం రెండు వేలు అప్పుడు దేవుడు వాగ్దానం చేశారండి ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేలు వాళ్ళు అబ్రాహాం యొక్క పిల్లలు ఇజ్రాయెల్ దేశంగా ఆ దేశాన్ని వారసత్వ భూమిగా వాళ్ళు కలిగి ఉన్నారనమాట దేవుని యొక్క మాట విధేయించిన ప్రతిసారి మనకి దీవెనలు వస్తాయండి మీకు ఎన్ని కావాలి చెప్పండి ఎనిమిది వేల ఐదు వందల వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో దేవుడు చేసిన వాగ్దానాలు దేవుడు రాసిన వీలు నామంటారన్నమాట సో మీకు ఎన్ని వాగ్దానాలు కావాలి బ్లెస్సింగ్స్ కావాలంటే అన్నీ దేవుని యొక్క ఆదేశాలు మీరు పాటించండి దెర్ ఈజ్ నో అదర్ వే అట్ ఆల్ ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అంతే దేవుని మాటకి విధేయించిన ప్రతిసారి ఒక ఆశీర్వాదం వస్తుందన్నమాట కనుక మీకు ఆశీర్వాదాలు కావాలంటే ఒకే మార్గం దేవుని మాటకి మీరు విధేయత చూపించండి అబ్రహం అక్కడికి వచ్చేస్తాడు అప్పటికి ఆయన పిల్లలు ఉండరు కదండి కానీ దేవుడు చెప్తున్నారు నీ పిల్లలకి దేశం ఇస్తానంటే పిల్లల్ని కూడా ఇస్తాను ఒక ఆశీర్వాదంలో ఇంకొక ఆశీర్వాదం దాగి ఉందన్నమాట అలా ఆ తర్వాత అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు సారా ఆయన భార్య వెనకాలే వచ్చేస్తుందండి ఆమె కూడా ఏమీ ప్రశ్నించరు అయితే అబ్రహాము వాళ్ళ నాన్న తెరాకి పెద్ద కొడుకు అండి రెండో కొడుకు పేరు హరాను మూడో కొడుకు పేరు నాహార్ ఈ రెండో కొడుకు హారాను చనిపోతాడు లోతు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత సో ఈ లోతు వాళ్ళ నాన్న చనిపోయాడు అంటే అబ్రాహం తమ్ముడు కనుక తమ్ముడు చనిపోయాడు మరి ఈయనకు పిల్లలు లేరు లోతుని తన సొంత కొడుకులాగా ప్రేమిస్తాడనమాట కనుక తనతో పాటు దేవుడు అబ్రహంని రమ్మన్నప్పుడు లోతును కూడా తెచ్చుకుంటాడు అనమాట ఆ సోల్ట్ అయ్యి అట్లా ఆయనకు అంత బంధం ఆ లోతు కూడా వచ్చేస్తాడు అబ్రహంతో ఆ తర్వాత వాళ్ళు మరి పదమూడు అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ నివసిస్తున్నారు దేవుడు చూపించిన చోట కాన దేశంలో కదా మరి చాలా గొర్రెల మందలు అనమాట ఆయనకి ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు చాలా గొర్రెల మందలు ఆస్తులు చాలా ఉంటాయన్నమాట సో లోతుకి కూడా చాలా గొర్రెలు ఉంటాయి ఈయనకి ఉంటాయి అప్పుడు గొర్రెల్ని కాచేటప్పుడు గొర్రెల కాపర్లు అబ్రాహం గొర్రెల కాపర్లు లోతు గొర్రెల కాపర్లు పోట్లాడుకుంటారు ఇక్కడ మా గొర్రెలు మేయాలి అలా పోట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు పోట్లాడుకొని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సాధారణంగా ఆడవాళ్ళకి చెప్తారు కదా లోతు పని వాళ్ళు వచ్చి లోతు భార్యకి మరి సారా అబ్రహం పని వాళ్ళు వచ్చి సారాకి చెప్పుంటారు అమ్మా ఇట్లా మా గొర్రెలు ఇక్కడ రావద్దు అన్నారు ఇలా మేము పోట్లాడుకున్నాం ఇలా ఆర్చారు అని అప్పుడు ఆడవాళ్ళు ఇద్దరూ కొంచెం మూతులు ముడుచుకొని కోపం వచ్చి ఉండొచ్చు అనమాట అబ్రహం గమనిస్తాడు ఆ సైతాను ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నాడు పోట్లాటలు రావద్దు సమాధానంగా విడిపోవాలి అప్పుడు లోతుని తీసుకొని పొలానికి వెళ్ళి పొలం మధ్యలో నిలబడి చెప్తాడు అయ్యా ఆది కాండం పదమూడు ఎనిమిది అండి మనం నేర్చుకోవాలి అందుకే బైబిల్ మెల్లమెల్లగా చదవాలి లోతుతో ఏమంటాడంటే తమ్ముడు కొడుకు అనమాట బ్రాహ్మకి అంటే తన కొడుకు లాగా అనమాట బాబు మన అయిన వారం ఒకే రక్తం మనది కనుక పోట్లాడుకోకూడదు ఒకే నెత్తురు ఒకే కండలు పంచుకొని పుట్ట మనం పోట్లాడుకోకూడదు నాన్న చూడు పోట్లాడుకునే కంటే సమాధానంగా విడిపోవడం మంచిది వేరుగా మనం విడిపోదాము కానీ సమాధానం కలిగి ఉందా మన ముందు ఇంత నేల ఉంది కదా నీవు కుడికి వెళ్తా అంటే నేను ఎడమకు వెళ్తా నువ్వు ఎడమకు వెళ్తా అంటే నేను కుడికి వెళ్తా నీకేది నచ్చిందో ముందు అది నువ్వు తీసుకున్నా మిగిలింది నేను తీసుకుంటాను అప్పుడు లోతు కన్నులెత్తి చూస్తాడండి కుడికి చూస్తాడు ఎడమకి చూస్తాడు ఇటువైపు సోదోమ గు గుమ్మర్ర మరి మంచి నీళ్లు చాలా నీటి వనరులు బావులు ఉంటాయన్నమాట కాబట్టి అక్కడ చాలా పచ్చగా ఉంటాయన్నమాట పంటలు బాగా పండుతాయి కనుక ఇటు చూసి ఇటు సరిగ్గా అలా ఉండదు అప్పుడు పెద్దనాన్నతో చెప్తాడు పెద్దనాన్న నేను ఇటు వెళ్తాను సోదోమ వైపు వెళ్తాను అలాగే మంచిది అనమాట అక్కడ బావులు బాగున్నాయి పంట బాగా పండుతుంది పచ్చగా ఐగుప్తులాగా ఏదైనా తోటలాగా ఉంటుందన్నమాట అంటే అప్పట్లో ఐగుప్తు చాలా రిచ్ కంట్రీ అనమాట నేను ఇటు వెళ్తాను పెదనాను అంటే అప్పుడు అబ్రహాం సరయ్యా సమాధానంగా మీరు మంచిగా ఉండండి ఆశీర్వదించుంటాడు అబ్రహము ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహం సారథ చెప్పుంటాడు లోతు మరి లోతు భార్యతో ఇప్పటి వరకు కలిసి ఉన్నారు ఒకే కుటుంబంలాగా ఇప్పుడు మనం విడిపోతున్నాము ఇటువైపు మనం వెళ్తున్నాము లోతు భార్యతో చెప్పుంటాడు ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోతుంటే సారా బాధపడి ఉంటుంది ఎందుకంటే ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు పుట్టింట్లో దేవుడు పిలిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కలిసి ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధపడి ఉంటుంది అబ్రాహం చెప్పుంటాడు వెళ్ళని వాళ్ళు వాళ్ళ మంచి కొరకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు లోపల బాధ ఉండొచ్చు పెద్ద వయసు వాళ్ళది కానీ వాళ్ళు అలా వెళ్ళిపోతారు అన్నమాట అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అబ్రహాం కూడా బాధపడి ఉంటాడు ఎందుకులే పెద్ద నాన్న కలిసే ఉందామో అని అంటాడు అనుకున్నాడేమో బాధపడి ఉంటాడు అప్పుడు దేవుడు పైనుంచి చూస్తాడండి అబ్రహం యొక్క త్యాగం తన సొంత కొడుకేం కాదు ఇవ్వాలి అని కూడా కాదు అయినా కూడా ఇస్తాడు మంచి ముందు నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటాను అప్పుడు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై ఆది కాణం పదమూడు పద్నాలుగు అండి నిజంగా హార్ట్ టచ్చింగ్ సిచ్యువేషన్ అన్నమాట దైవభీతి అంటే ఇదే ముందు ఆయనే తీసుకొని మిగిలింది లోతుకి ఇవ్వచ్చు ఆయన పెద్దవాడు లోతు సొంత కొడుకేం కాదు ఆయన దైవభీతి కలిగి ఉన్నవాడు కనుక ముందు లోతుని తీసుకోమని చెప్తున్నాడు అప్పుడు దేవుడు ఏమంటారంటే అబ్రహము కన్నులెత్తి చూడయ్యా ఇదిగో నువ్వు ఎంత కన్నులెత్తి నువ్వు చూస్తావో నీ కనుచూపు మేర అంత స్థలం నేను నీ పిల్లలకి ఇస్తాను దేశమంతా సంచరించు నువ్వు కానా దేశంలో ఎక్కడెక్కడ సంచరిస్తావో అదంతా నేను నీకు ఇస్తాను అని దేవుడు అబ్రహంని ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత ఆ దేశాన్ని దేవుడు అబ్రాహం సంతతి వాళ్ళకి ఇస్తాడు మనం నేర్చుకునేది చాలా ఉంది కదండి ముందు అన్నీ విడిచిపెట్టిరా అని దేవుడు పిలిచాడనమాట అప్పుడు అబ్రహం అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు ఆది కాండం పన్నెండులో మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే నూతన నిబంధనలో కూడా చూడండి ప్రభు పేతుర్ని పిలిచినప్పుడు అంద్రియాని పిలిచినప్పుడు యోహాన్ని యాకోబుని పిలిచినప్పుడు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారు వల్లలు చేపలు పడవలు మరి యాకోబు యోహాన్లవుతే తండ్రిని పనివాళ్ళని అన్నిటినీ విడిచిపెట్టి ఏసుప్రభుని అనుసరించారు ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుణ్ణి ప్రేమించడము అనంటే ఈ లోకాన్ని ద్వేషించడం ఈ లోకాన్ని పరిత్యజించడం అనమాట అన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పినప్పుడు వచ్చేసాడండి నీవు నాకు ముఖ్యం ప్రభా ను నా తల్లిదండ్రుల కంటే నా ఊరికంటే నా ఆస్తి కంటే ముఖ్యమైనప్పుడు చెప్పాడు ఈరోజు మరి లోతుకి వాళ్ళిద్దరి పంపకాలు వచ్చేటప్పుడు ముందు నువ్వు తీసుకో అని చెప్పాడు లేకపోతే పెద్దనాన్న నన్ను ఇలా తీసుకొని వచ్చి అన్యాయం చేశాడు అని అలా లోతు అనుకోకూడదు లోతుకి అన్యాయం జరగకూడదు నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు అనుకొని నువ్వు ముందు తీసుకో అంటే బావులున్న వైపు అంతా ఆయన తీసుకుంటాడు లోతు దేవుడు ఆ త్యాగాన్ని చూస్తారండి చూసి నీ కన్నులు ఎంత చూస్తాయో అంత ఇస్తానని చెప్తారు అలాగే ఇస్తాడనమాట మన జీవితంలో ఇవన్నీ అప్లై చేసుకోవాలి కదండీ మందు సీసా ఊరికే అలా పెట్టుకోం కదండి మనకి జ్వరం వచ్చింది అనుకోండి కోల్డ్ వచ్చింది అప్పుడు డాక్టర్ మందు సీసా ఇస్తే మందు ఇది తీసుకోండి అంటే తీసుకోవాలి కదా అలాగే బైబిల్ గ్రంథం కూడా ఊరికే చదవడానికి వినడానికి కాదండి దాన్ని పాటించాలన్నమాట మనం కూడా మన జీవితంలో అన్నదమ్ముళ్ళు ఆస్తుల దగ్గర ఇదో ఇలా మనం పాటిస్తే ముందును తీసుకో పర్వాలేదు సొంత అన్న తమ్ముడే కదా చిన్న చిన్న విషయాల్లో పోట్లాడకుండా సమాధాన పడితే ఎంత బాగుంటుందండి సమాధాన పడు వారి సంతతి దేవుని యొక్క దీవెనలు పొందుతుందంట దేశాన్ని స్వాధీనం చేసుకుంటుంది కీర్తన ముప్పై ఏడు ముప్పై ఏళ్ళలో ఉంటుందండి శాంతి కాముకుని సంతతి శాంతికాముని సంతతి సదా వర్ధిల్లుతుంది వెయ్యి తరాల దీవెనలు అన్నమాట ఆ తర్వాత పదమూడు అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ నలుగురు రాజులు సోదోమ్మ గుమ్మర్రా మీద దండెత్తి వాళ్ళని దోచుకొని పోతారనమాట రాజులని బందీలను తీసుకొని వెళ్తారు లోతుని లోతు భార్య కుమార్తెలను కూడా తీసుకెళ్లారు అని అబ్రహంకి తెలిసినప్పుడు అబ్రాహం వెళ్తాడండి మూడు వందల పద్దెనిమిది మంది పోరాడే యోధులను తీసుకొని వెళ్ళి పోరాటం చేసి వాళ్ళని గెలిచి మరి సోదోమ రాజుని సోదోమ ప్రజల్ని విడిపిస్తాడు అంటే అబ్రహం ఎంత బలమైనటువంటి వారియర్ చూడండి యుద్ధం చేసి గెలుస్తాడనమాట వీళ్ళని లోతు కోసం వెళ్తాడు అలాగే అందరిని విడిపించుకొని వస్తాడనమాట వస్తూ ఉన్నప్పుడు దారిలో పద్నాలుగు అధ్యాయం అని చూస్తే పంతొమ్మిదిలో షాలో పట్టణం అంటే ఇప్పుడు ఎరుషలేం అనమాట అక్కడ మెల్కీ సెదక్ దేవుని యొక్క పూజారి అబ్రహంని ఆశీర్వదిస్తాడు అబ్రహంకి రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తాడు ఇచ్చి సర్వోన్నతుడైన భగవంతుడు భూమి ఆకాశంలను సృజించిన భగవంతుడు అబ్రహాంని గాక సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఆ శత్రువులని అబ్రహాం వంశ వశం చేసిన భగవంతుడు శుతింపబడిను గాక అని అబ్రహాన్ని ఆశీర్వదించినప్పుడు అబ్రహాము తాను శత్రువులని జయించి వస్తున్నాడు కదా నలుగురు అన్నమాట వాళ్ళని జయించి వచ్చిన దాంట్లో కొల్లసొమ్ములో పదే వంతు తీసి ఆ మెల్కీ సెదక్ దేవుని పూజారికి ఇస్తాడండి మిల్కీ సెదక్ అంటే రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఈ మెల్కీ సెడక్ అని చెప్పి హేబ్రి పత్రిక ఏడులో పౌలు రాస్తాడనమాట రొట్టె ద్రాక్ష రసాన్ని ఆయన స్వీకరించాడంటే ఏసుప్రభు యొక్క రక్త మాంసాలకి సాదృశ్యంగా ఉంది వంతుని ఆయన మరి దేవునికి ఇస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత చూడండి ఈ సోధోమ రాజును కూడా విడిపించుకొని వస్తాడు కదా శత్రువుల రాజు నుంచి అప్పుడు రాజు వచ్చి అంటాడు నువ్వు యుద్ధంలో గెలిచావు కదా మా పక్షాన్ని యుద్ధం చేసి సో నాకు ఆ గెలిచినప్పుడు కొల్లసొమ్మ నువ్వు ఉంచుకో మనుషులని నాకు అప్పగించు అని అన్నప్పుడు ఏమంటాడంటే చాలా జాగ్రత్తగా వినండి ఆది కాణం పద్నాలుగు ఇరవై మూడు ఆ రాజుతో నేను నూలు పోగు కానీ చెప్పుల దారం కానీ ఏది కూడా నాకొద్దు నేను తీసుకోను ఏది నాది కాని ఏది కూడా నాకొద్దు నేను అబ్రాహ్ని ఇంత వాణ్ణి చేశానని రేపు నువ్వు అనకూడదు ఇదిగో నాకు నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎంతో అంతవరకు ఇచ్చేసాయి అంతేకాని ఈ కొలుసొమ్ము యుద్ధంలో గెలిచిన ఏది కూడా నీకు చెందింది ఏది కూడా నాకొద్దు ఇదండి దైవభీతి అంటే వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు అదే చెప్తారు కనుక వాళ్ళు కూడా మీరు తర్వాత చూస్తారు ఏదైనా ఒక చోట ఉన్నప్పుడు యాకోబు వాళ్ళ మామ దగ్గర నుంచి వస్తూ షకేంలో ఉన్నప్పుడు అక్కడ గుడారాలు వేసుకోవడానికి ఆ స్థలాన్ని కొంటాడనమాట ఎప్పుడూ ఏది కూడా వాళ్ళు ఫ్రీగా తీసుకోరండి ఇది దైవభీతిలో ఒక భాగం అక్కడ సమాధాన పడ్డానికి లోతుని ముందును తీసుకో అంటాడు ఇది దైవభీతి అండి దేవునికి భయపడే వాళ్ళు ఇలా ఉంటారు ఆ తర్వాత నీకు చెందిన నూలు పోగు దారం పోగు చెప్పులు కుట్టే ఆ దారం కూడా నాకొద్దు అంటాడు ఇలా ఉండాలండి హబ్బకు ఒక రెండు ఆరులో తమవి కాని వస్తువులను పోగు చేసుకుని వారికి అనర్థము తప్పదు మన పిల్లలకి మనం చెప్పాలండి ఏది కూడా మనది కాంది దారం నూలు పోగైనా సరే మనము ముట్టుకోకూడదు అని చెప్పాలి మనవి కాని వస్తువులు పోగు చేసుకోకూడదు అని చెప్తాడనమాట ఇక్కడ అబ్రహం చెప్పి ఏది కూడా ఆయన తీసుకోడండి ఇంకా ఆ తర్వాత మనం పదిహేడు అధ్యాయానికి వెళ్దామండి మీరంతా చదువుకోవచ్చు యాక్చువల్గా ఇరవై మూడు వరకు అబ్రహం గురించి ఉంటుందన్నమాట పదిహేను అధ్యాయంలో దేవుడు అబ్రహంతో ఒప్పందం చేసుకుంటాడండి ఈ దేశాన్ని నేను నీ పిల్లలకి ఇస్తాను ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు నేను నీ సంతతికి ఇస్తాను అని చెప్పి దేవుడు ఒప్పందం చేసి పదిహేడు అధ్యాయంలో ఏమంటాడంటే ఇదిగో వాళ్ళ పేర్లు మారుస్తాడు అప్పటి వరకు అబ్రాహము ఆయన పేరు అబ్రాహము అనమాట ఇప్పుడు నీ పేరు అబ్రాహాము కొత్త పేరు అన్నమాట అంటే అనేక జాతులకు దేశాలకి నువ్వు తండ్రి అవుతావు అబ్రాహం అంటే గొప్ప తండ్రికి పుట్టిన కొడుకు అని అబ్రహాం అంటే అనేక జాతులకు తండ్రి అనమాట ఇంకా సారాయి కాదయ్య నీ భార్య సారా సారాయి కాదు సారా అంటే రాజకుమారి ఆమె కడుపులో నుంచి రాజులు పుడతారు నేను నేను ఆశీర్వదిస్తాను అయితే మన ఇద్దరికి మధ్యలో ఒప్పందానికి ఏంటంటే నీవు మీ నీవు నీ పిల్లలు అందరూ కూడా ప్రతి మీ ఇంట్లో పుట్టిన మగపిల్లలందరూ అందరూ కూడా ఎనిమిదో రోజు సున్నతి చేసుకోవాలి అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన విధముగా దేవుడు చెప్పిన విధముగా అబ్రహాము ఆ రోజున తాను తర్వాత తన కుమారుడు అప్పుడు ఇష్మాయిల్ పుడతాడు అప్పటికీ తర్వాత పని వాళ్ళు ఉంటారు మగవాళ్ళు మరి బానిసలు వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సున్నతి చేస్తాడనమాట అంటే ఒప్పందంలోని దేవునితో నిబంధనలోనికి ప్రవేశించాము ప్రభా నువ్వు చెప్పినట్లుగా మేము చేస్తాము తాళి ధరిస్తారు చూడండి పెళ్ళికి ఇదిగో మన ప్రేమకి గుర్తుగా ఈ తాళి ధరించు అన్నప్పుడు కదా అలాగే సున్నతి అనమాట అందుకే వాళ్ళకి ఇప్పటికి కూడా చాలా అబ్రాహం సంతతి వాళ్ళకి సున్నతి అనేది చాలా ముఖ్యం ఏసుప్రభు పుట్టినప్పుడు కూడా ఎనిమిదో రోజు ఏసుప్రభుకి కూడా పేరు పెట్టి సున్నతి చేస్తారు చూడండి బాప్తిస్మ వ్యూహాన్ని కూడా అలాగే చేస్తారు లూకాస్ వార్తలు మనం చూస్తున్నాం అన్నమాట దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నారు అప్పుడు సున్నతి చేసినప్పుడు అబ్రాహాకి పదమూడు సంవత్సరాలు అండి ఆ తర్వాత ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుడు చెప్పినట్లుగా మరి సారాకి కొడుకు పుడతాడు అప్పుడు ఆ బాబుకి మరి ఇస్సాకు అని పేరు పెడతారు ఇస్సాక్ అంటే ఇంటికి ఆనందం ఎంత సంతోషమో సారాకి ఈ వృద్ధాప్యంలో అబ్రాహంకి సారా కొడుకుని కంటుందని ఎవరన్నా అనుకున్నారా దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారని ఆ బిడ్డకి ఇస్సాక్ అంటే ఇంటికి ఆనందం అని పేరు పెట్టుకుంటుంది తర్వాత పాలు ఇస్తుంది కదా ఆ పాలు మరిచిన రోజున అబ్రాహం పెద్ద పండుగ చేస్తాడు పండుగ అంతా అయిపోయిన తర్వాత ఇంటి ముందు అబ్రాహం కొడుకులు ఆడుకుంటున్నారు ఇష్మాయిలు తర్వాత ఇస్సాక్ అప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇస్సా ఇష్మాయిల్ పెద్దవాడు కదా మరి ఇస్సాక్ చిన్నవాడు ఎగతాలు చేస్తాడు ఆటలు ఆడుకునేటప్పుడు అనమాట సారా చూస్తుందన్నమాట తన కొడుకు ఇస్సాకుని ఆ దాసి హగారు కొడుకు ఎగతాలు చేయడం చూసి భరించలేకపోతుందన్నమాట భరించలేక అబ్రహ్ం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమయ్యా ఈ దాసి కొడుకు నా కొడుకుతో సమానంగా ఇంట్లో ఉండడానికి వీలేదు నేను ఒప్పుకోను అప్పుడు అబ్రహం చాలా బాధపడ్డాడంట సారా మాటలు విని అబ్రాహా చాలా బాధపడ్డాడు అని రాయబడి ఉంటుందన్నమాట ఇరవై ఒకటి అధ్యాయంలో మీరు చదివితే పద్నాలుగు నుంచి అప్పుడు దేవుడు మాట్లాడతాడు పంపించేసే సారా చెప్పినట్లుగా నేను ఆశీర్వదిస్తాను కానీ నేను ఇస్సాకు సంతతిని ఆశీర్వదిస్తాను పుత్రుడు ఇస్సాకు అని చెప్పి అప్పుడు తెల్లవారక ముందే అబ్రహాము మరి అన్న మూట నీళ్ళ తిత్తి ఇచ్చేసి ఆగారుని ఇస్మాయిల్ని పంపిస్తాడు ఇస్మాయిలు ఇస్మాయిలు తన కొడుకు అండి ముందుగా పుట్టాడు వాగ్దాన పుత్రుడు కాదు కానీ ఎంతో అని రాయబడి ఉంది అబ్రహాంకి ఇస్మాయిల్ అంటే ఎంతో ప్రేమ మెండుగా ప్రేమ ఉంది కానీ దేవుడు చెప్పినప్పుడు నా కొడుకు కంటే నువ్వే ఎక్కువ అని పంపించేస్తాడు దీన్ని దైవభీతి అంటారండి మన దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం నా హృదయం ఈ లోకంలో పిల్లల్ని కానీ భర్తని కానీ పొజిషన్ని వస్తువులని ఏ దేన్ని ఎంత ఇష్టపడినా అది నువ్వు వద్దు అనుకున్నప్పుడు అది నాకు వద్దు ప్రవ్వా నీ నువ్వే నాకు ముఖ్యము అని అనమాట తర్వాత చివరి పరీక్ష అండి ఇంకా ఆది కాండం ఇరవై రెండు ఇస్సాకు పుట్టాడు కదా ఇస్సా కంటే ఈయనకి ప్రాణం అప్పుడు దేవుడు మాట్లాడతారు అబ్రహము నీ ఏకైక కుమారుడు నువ్వెంతో ప్రేమించే ఏకైక కుమారుడు ఈ సాకుని నాకు బలిగా ఇవ్వు మోరియా కొండ మీద అప్పుడు కూడా మీరు చదవాలండి ఆతికాడి ఇరవై రెండు తెల్లవారకు ముందే లేస్తాడు ఇష్మాయిల్ అప్పుడు అంతే ఇప్పుడు కూడా తెల్లవారకు ముందే లేచి బాబుని ఇసాకుని తీసుకొని పనివాళ్ళిద్దరిని తీసుకొని బయలుదేరుతాడు అక్కడ మరి బలిపీఠాన్ని కట్టి మోరియా కొండ మీద కత్తి ఎత్తుతాడు బాబుని బలిగా ఇవ్వడానికి అప్పుడు దేవుడు మాట్లాడతారు వద్దయ్యను చేయి చేసుకోవద్దు బాబు మీద నువ్వు చేయి చేసుకో అది కానీ ఇరవై రెండు పన్నెండు నీవు నీ ఏకైక కుమారుని నాకు సమర్పించడానికి వెనుకంజ వేయలేదు కాబట్టి నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకున్నాను చూడండి చివరి పరీక్షలో కూడా నెగ్గుతాడు నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకున్నాను కనుక నేను ఎక్కువగా ఆశీర్వదిస్తానయ్యా పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇంకా చెప్తాడు నీ నీ పిల్లల్ని నేను ఆకాశంలో నక్షత్రాలాగా ఇసుక రేణులాగా నేను అభివృద్ధి చేస్తాను నీ సంతతి ద్వారా ప్రపంచంలో అందరూ దీవెనలు పొందుతారు అంటే నా కుమారుడు మెస్ అయ్యా నీ సంతతిలో పుడతాడు అని నీవు నాకు విధేయుడవయ్యావు కనుక ఇట్లు తప్పక జరుగుతుంది దేవుడు ఎలా అంటున్నారు చూడండి నీవు దైవభీతి కలవాడు చాలా ఇష్టమైన కొడుకును కూడా ఇస్తాడు ఇంకా తర్వాత అండి ఇరవై మూడు అధ్యాయానికి వస్తాయి అక్కడ ఇంకా చాలా సంవత్సరాలు గడిచిపోతాయండి ఇస్సాకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఉండొచ్చు ఇరవై అధ్యాయంలో ఇప్పటికైతే ఇస్సాక్కి ముప్పై ఏడు సంవత్సరాలు మరి సారాకి నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై అధ్యాయంలో ఆమె చనిపోతుందండి చాలా విలపిస్తాడు అబ్రహాం ఆమె ఎట్లా తనతో పాటు ఎన్ని కష్టాలు పడింది హగారినిచ్చి పెళ్లి చేసిన తర్వాత అన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె కోసం ఏడ్చి ఆమెను సమాధి చేయాలి అప్పుడు అక్కడ నివసిస్తున్న హితీల ముందు సాగిలపడి నా భార్యని సమాధి చేయడానికి నాకు కొంచెం స్థలాన్ని అమ్మండి అంటే వాళ్ళు అంటారు అయ్యా నువ్వు మహారాజులాగా బ్రతికావయ్యా మా మధ్యలో మహారాజు అయ్యా మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైంది నీకు దానంగా ఇస్తా అంటే వద్దు వద్దు దాని వెల ఎంతో చెప్తే నేను తగిన వెలకి కొంటాను నాకు వద్దు ఉచితంగా నాకేది వద్దు ఎంత బ్రతింలాడతారు వాళ్ళు అయినా కూడా వద్దు అని అప్పుడు నాలుగు వందల తులాల వెండి దాని ఖరీదంటే తూచి ఇస్తాడండి ఇచ్చి దాన్ని కొనుక్కుంటాడు న్యాయానుసారముగా ఆ స్థలాన్ని కొని తన భార్య మరి సారాన్ని అక్కడ మక్వేలా గుహలో ఆయన సమాధి చేస్తాడనమాట ఈ అబ్రహాం ఇలా ప్రతి చిన్న విషయంలో ఏది ఫ్రీగా తీసుకోవట్లేదు తనకేది ఇష్టమో తన సొంత పిల్లలు కూడా కుమారుని అడిగినప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నాన్నను విడిచిపెట్టు పుట్టింటిని విడిచిపెట్టు ఆస్తిని విడిచిపెట్టు అన్నిటిని విడిచిపెట్టాడండి లోతు నువ్వు ముందు తీసుకు అన్నాడు తర్వాత నేను తీసుకుంటా అని చెప్పాడు అలా ఆ సోదోమ రాజుతోటి ఆయన గెలుస్తాడు ఆ రాజు పక్షాన్ని యుద్ధం చేసి నూలు పోక్కు కూడా నాకొద్దు అని చెప్తాడనమాట దీనిని దైవ ప్రీతి అంటారండి దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహం నా స్నేహితుడు అన్నారు ఇలా మనం కూడా అబ్రహంలాగా జీవిస్తూ ఇతరులకు ఒక ఆదర్శంగా ఉండాలండి ఒక లైట్ హౌజ్ మన ప్రవర్తన చూసి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అబ్రహంలాగా మిగతా పిల్లలకి మిగతా యవనస్సులకు ఒక మాదిరిగా ఉండాలండి మనం దేవుని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట అందువల్ల ఇస్సాకు తర్వాత యాకోబు అదే లైన్లో నడుస్తారు దేవుని మార్గంలో దేవుని సంతోషపరుస్తూ జీవిస్తారనమాట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలిగి ఉన్నక దైవభీతి విజ్ఞానం నాకు మొదటి మెట్టు అని చెప్పారు ప్రభా అబ్రహం ఎలా దైవభీతిని కలిగి ఉండి మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి తన బిడ్డల కంటే ప్రభా తండ్రి కంటే ఆస్తుల కంటే అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించి మీరు ఏది చెప్తే అది చేశాడు మేము కూడా అబ్రహం అడుగుజాడల్లో నడవడానికి దైవభీతిని కలిగి ఉండి మిమ్మల్ని గౌరవించడానికి మీ మాటని గౌరవించడానికి మీరు చెప్పింది చేయడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అబ్రహంలాగా దైవభీతి కలిగి జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక గాడ్ బ్లెస్ యు